పవన్ కళ్యాణ్ అక్టోబర్ నుంచి ప్రజల్లోకి వస్తాను అన్నాడు. మార్పు కోసం జనసేన అనే కొత్త పార్టీ పెట్టాడు. పవన్ కళ్యాణ్ డబ్బు మనిషి కానే కాదు, ఆయనకి హెల్పింగ్ నేచర్ ఉన్నమాట కూడా వాస్తవమే. ఆయన మంచోడే, కానీ ఈ రోజుల్లో పార్టీని నడిపించాలంటే రెండు ముఖ్యం. ఒకటి డబ్బు, రెండు కుల సమీకరణలు. అరే మన కులపోడే సీఎం కావాలి, మా కులపోడే గ్రేట్, మిగతా వాళ్ళందరూ వేస్ట్, ఇది జనాల్లో నానే మాటలు. పవన్ చాలా సందర్భాల్లో నాకు కులం అంటగట్టద్దు అంటాడు, కానీ గ్రౌండ్ లెవెల్లో మనం చూస్తే విలేజెస్లో కేవలం కాపు సామాజిక వర్గం వాళ్ళు మాత్రమే ఎక్కువ జనసేన ఫాలోవర్స్ ఉన్నారు. అది మార్చగలరా పవన్ గారు? ఇది చాలా పెద్ద సవాల్. ఎందుకంటే క్యాస్ట్ ఫీలింగ్ ప్రతి ఒక్కరిలో నర నరాల్లో ఇంకిపోయింది. అసలు ఇదంతా ఎందుకు? పవన్ కళ్యాణ్ సభలకి ఎంతమంది కాపులు వస్తున్నారు, ఎంతమంది మిగతా కులాల వారు వస్తున్నారు, ఇది గమనిస్తున్నారా పవన్ గారు? ఇక రెండోది డబ్బు. డబ్బు అనే జబ్బు చేసి గబ్బు కొడుతోంది మన సమాజం. అసలు డబ్బులే పంచకుండా రాజకీయాలు చేయగలరా ఎవరైనా ఈ రోజుల్లో? ఈ రోజుల్లో గాంధీ గారు, పుచ్చలపల్లి సుందరయ్య గారు లాంటి వాళ్ళు మళ్ళీ పుట్టిన రాజకీయాలు చేయడం కష్టమే. పవన్ కళ్యాణ్ డబ్బు లేని ఎమ్మెల్యే క్యాండిడేట్స్ని సెలెక్ట్ చేసి టికెట్స్ ఇవ్వగలడా? ఒకవేళ టికెట్స్ ఇచ్చినా జనాలు వాళ్ళ మంచితనాన్ని చూసి కులం డబ్బు చూడకుండా ఓట్లు వేస్తారా? నోటు తీసుకోకుండా ఓటు వేస్తున్నారా అందరూ? పవన్ కళ్యాణ్ నీతి నిజాయితీ కలవాడు. కాకుంటే ఈ కుళ్ళిన రాజకీయ వ్యవస్థలో ఎలా నెగ్గుకొస్తాడో చూడాలి. ఆల్ ద బెస్ట్ పవన్.